అవును, వాక్యం సెలవిస్తుంది, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన విమోచకుడు, పరిశుద్ధ దేవుడు అని మనం తెలుసుకోవచ్చు. హోలీ గాడ్ డిసైడ్స్ అవర్ లైఫ్ అండ్ హీ క్యాన్ డైరెక్ట్ అవర్ లైఫ్ స్టైల్ అండి. ఆయన మన జీవితకాలాన్ని ఆయన నిర్ణయిస్తారు, అంతేకాదు మన జీవన విధానాన్ని కూడా ఆయన నడిపించగలిగినటువంటి దేవుడు. ఆ సత్యాన్ని, ఆ వాక్యాన్ని ప్రియులు విశ్వసించారు కాబట్టి వారిది సార్థకమైనటువంటి జీవితం అని చెప్తూ ఉంటాను. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ ద సాటిస్ఫైర్ ఆఫ్ లైఫ్. ఆయన లోక రక్షకుడు మాత్రమే కాదు, జీవితాలకు సంతృప్తినిచ్చేటువంటి దేవుడుగా పరిశుద్ధ దేవుణ్ణి వారి జీవితంలో కలిగి ఉన్నారు కాబట్టి వారిది సార్థకమైనటువంటి జీవితం. పరిశుద్ధ దేవుడు ప్రజల కొరకు ప్రాణం ఇవ్వటానికి ఆయన మానవాళిగా భూమి మీద జన్మించాడు. సొంత రక్షకునిగా ఎందరు అంగీకరిస్తారో వారిని అందరినీ నీతిమంతులుగా మార్చాడు. అటువంటి నీతిమంతులుగా రాజశేఖరుడి గారిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఈరోజు ఇక్కడ మనం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందరు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారో వారందరూ ఆశీర్వాద భరితులుగా మారుతున్నారు. ఎస్, పరిశుద్ధ అంటే దేవుడు. సృష్టి అంతా దేవునిదేనండి, దీనిలో ఎటువంటి అనుమానం లేదు. కానీ సృష్టి మాత్రం దేవుడు కాడు. సృష్టి అంతటినీ దేవుడే సృజించాడు మన అందంగా. అయితే శుద్ధ హెవెన్, ప్రభువులో భద్రత ఉన్నది. ఆయన వాగ్దానం చేశాడు పరలోకం ఇస్తాను అని. ఎవరు నీతిమంతులు? త్రివర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. వారిని నీ పాదముల దగ్గర తీసుకొస్తున్నాను. మీరు బ్లెస్ చేయండి ప్రభువా, మీ అమృత హస్తాలతో ఆశీర్వదించండి. వారి ప్రయాణము, వారి పనులు, ప్రణాళికలు అన్నీ కూడా చండి చక్కగా ప్రభు, ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేటట్లుగా, ఆనందించేటట్లుగా వారిని దీవించండి. ఎక్కడికి వెళ్ళినా వారిని వెన్నంటిని ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభు. వారి సతీమణి భారతమ్మ గారిని మీరు దీవించండి. పిల్లలు హర్షమ్మను, వర్షమ్మను జ్ఞాపకంలో చేసుకుని మీరు బలపరచండి ప్రభు. స్తోత్రములు నాయన, బ్రైట్ ఫ్యూచర్ అనుగ్రహించండి, నీ సన్నిధి తోడుంచండి దేవా. స్తోత్రాలు.
నాయనా ప్రభువ శర్మిళమ్మ గారి విషయంలో ప్రార్థన చేస్తున్నాను. వారి పనులు ప్రయాణములు పరిచయలు మీరు దీవించండి ప్రభువ. నీ సన్నిధిలో తండ్రి వాగ్దానమును నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. అనిల్ కుమార్ గారిని వారి పరిచర్యను ప్రయాణమును మీరు దర్శించండి ప్రభువ. బిడ్డలను దర్శించిన రాజాబాబుని అంజలి పాపను మీ హస్తములకు అప్పగిస్తున్నాను. నీ సన్నిధి కాంతి ఉదయంపచేయమని వేడుకుంటున్నాను ప్రభువ. స్తోత్రములు నాయన. నీ కరుణా కటాక్షములు తోడించండి. మా ప్రియులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అన్నదమ్ములను, రక్త సంబంధికులు ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరును దర్శించండి నాయన. ఎవ్వరూ కూడా తండ్రి ప్రభువ, తండ్రి నాయన, నశించుట నీకు ఇష్టం లేదు అన్నారు. అందరూ అంతటా మార్పు చెందాలన్నారు ప్రభువ. నీ ప్రసన్నత, నీ దీవెన తోడుండి నడిపించండి. జార్జ్ రెడ్డి గారి కుటుంబంను మీరు జ్ఞాపకం చేసుకోండి. వివేకానంద రెడ్డి గారి కుటుంబంను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువ. తండ్రి నాయన, విమలమ్మ గారి కుటుంబంను మీరు దర్శించండి ప్రభువ. సుధీకర్ రెడ్డి గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబంను మీరు దర్శించండి ప్రభువ. అంతేకాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించేటువంటి ప్రభువ, రక్త సంబంధికులు, బంధుమిత్రాదులు, నాయకులు, అధికారులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు ఎందరూ ఈ కుటుంబ క్షేమాన్ని కాంక్షిస్తున్నారో వారందరి కుటుంబములు పేరు పేరును మీరు ఆశీర్వదించండి ప్రభువ. స్తోత్రములు నాయన. మరి ముఖ్యంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, ఇక్కడ ఎంతమంది నిన్ను స్తుతిస్తూ మహానేతను జ్ఞాపకం చేసుకుంటున్నారో వారి జీవితాల్లో శాశ్వత కాల సంతోషాన్ని కృంభరింపచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామమున ప్రార్థించి ముగించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, మరియు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు, మనతోటి సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతి ఒక్కరి కుటుంబాలకు ప్రభురాకడ పర్యంతరం సదాతోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.